సార్ నమస్తే సార్ సార్ ఏంటి సార్ నిన్న మొత్తంగా నేను ఆల్మోస్ట్ లెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ఉదయం నుంచి మొదలుపెడితే పెడితే టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ నుంచి మొదలుపెడితే సాయంత్రం నైన్ థర్టీ వరకు నైట్ అతను నిన్న వాళ్ళ హస్బెండ్ని హక్ చేసుకొని వెళ్ళే విధానం కావచ్చు నిన్న మొత్తం ఆ లాంగ్ పీరియడ్ జరిగిన విచారణ ఏం చెప్తారు మీరు మేడం మన భారతదేశంలో హిందూ సంస్కృతిలో ఈ శ్రీరాముడు అందరికీ ఆదర్శం రాముడు సీత ఆదర్శం ఆమె మామూలుగా రూమ్ ఎంట్రీలో వెళ్ళిపోయి ఉంటే అప్పుడు పరిస్థితి వేరే ఉండేది కానీ ఆమె గేట్ దగ్గర ఆమె హస్బెండ్ వచ్చి హస్బెండ్ని హక్ చేసుకొని వెళ్ళడంతో మన ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ కొన్ని లక్షల మంది మహిళలు ఆ సీన్ చూసిన తర్వాత కంటతడి పెట్టారు ఎందుకంటే వాళ్ళకి వీళ్ళిద్దరు ఆదర్శం భార్యాభర్తలు అంటే ఎవరికైనా ఆదర్శంగా ఉంటుంది అలాంటి సీన్లో ఈమె వెళ్ళేటప్పుడు భర్తను హక్ చేసుకుందంటే హస్బెండ్ ధైర్యం చెప్పాడు భయపడదు అన్నప్పుడు ఏమైపోయిందంటే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సిగ్నల్ వెళ్ళిపోయిందంటే ఒక అమాయక మహిళని వీళ్ళు ఈడీ వాళ్ళు ఎందుకింత వేధిస్తున్నారు మాటి మాటికి పిలవటం ఎందుకు పది పది గంటలు విచారణ చేయడం ఎందుకు మళ్ళీ వదిలేయడం ఎందుకు మళ్ళీ పిలవడం ఎందుకు నిజంగా నువ్వు అరెస్ట్ చేయదలుచుకుంటే ముందే అరెస్ట్ చేసేయి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాగ్నైజబుల్ సమాచారం ఉంది అరెస్ట్ చేయి వాళ్ళకి మహిళలకి ఎటు బెయిల్ వస్తుంది కూడా వెళ్ళంగానే సబ్మిట్ చేయంగానే కోర్టులో వెంటనే వాళ్ళకి ప్రొవిజన్ ఏముంది ఉంది సిఆర్పిసిలో మహిళలని కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళకి నువ్వు బెయిల్ ఇవ్వాలని ఆర్డర్లో రాసింది అక్కడ రూలే ఉంది ఆ ప్రకారంగా వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది ఏదో బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది హ్యాపీగా హైదరాబాద్కి వచ్చి మళ్ళీ నాలుగేళ్ల తర్వాత కదా ఈ విషయం అంతా అప్పటిదాకా బెంచ్ మీదకి రాదు కేసు ఇది ఆమె హ్యాపీగా ఉంటుంది కదా నాలుగు నాలుగు రోజులు పది పది గంటలు విచారణ ఒక మహిళకి ఎన్ని బాధలు ఉండవండి లోపల ఆడ బయలాజికల్ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి ఉంటాయి మరి అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని నీకు తెలివిదా నువ్వు మహిళని విచారిస్తున్నావని అసలు వీళ్ళు ఈడీ వాళ్ళు నాకు ఒక డౌటు పిఎంఎల్ఏ యాక్ట్లో సెక్షన్ సిక్స్టీ టూ సబ్ క్లాస్ టూ చదివేరా సెక్షన్ సిక్స్టీ టూ ఏం చెప్తాను తెలుసా ఎక్కడైనా సరే ఈడీ అధికారులు ఒక వ్యక్తిని అనవసరంగా వేధిస్తే లేదా వెగ్జేషియస్ సెర్చ్ చేస్తే తూతూ మంత్రంగా సెర్చ్ చేసి వాళ్ళని కోర్టుకి పిలిపించుకొని ఈడీ వాళ్ళు పిలిపించుకొని అక్కడ లేని కేసుని ఉన్నట్లుగా చిత్రీకరించి ఆమెని కానీ అతన్ని కానీ వేధిస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష ఈడీ అధికారులకు ఎవరైతే ఆ పని పనిచేశారో వాడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష అది ఎవరు చెప్పట్లే కోర్టులో ఎంతోమంది మీడియాలో చూసాక చెప్పట్లేదు ఎవరు కూడా కాబట్టి ఇప్పుడు ఈడీ అధికారుల ముందు ఈమె కనుక ఒక పిటిషన్ వేసి సెక్షన్ సిక్స్టీ టూ సబ్ క్లాస్ టూ కింద పిలిచి వేధించిన అనవసరంగా సెర్చ్ చేసిన లేదా లేని డాక్యుమెంట్లు తెమ్మని బలవంత పెట్టిన ఆమెను కూర్చొని కదలియకుండా చేసిన ఒకటి సెక్షన్ సిక్స్టీ టూ సబ్ క్లాస్ టూ కింద క్రైమ్ అది సెకండ్ ఆమె యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ అవి వైలేట్ చేసినట్లే కాబట్టి దానికి ఒక డౌట్ ఉంది సాయంత్రము జనరల్గా మీరు ఈరోజు నెక్స్ట్ డే పిలవాలనుకున్నారు

వాళ్ళకి లేడీస్ అని జెంట్స్ అని ఏమి ఉండదు సార్ లుక్ లైక్ నిన్న నిన్న దాదాపుగా పదకొండున్నర గంటలు కదా ఈ పదకొండున్నర గంటల్లో ఏమేమి అడిగి ఉంటారు అడిగే విధానం ఎట్లుంటుంది అసలు అంటే కూర్చోబెట్టే విధానము అడిగే విధానం ఎట్లుంటుంది ఇప్పుడు మామూలుగా ఒక కుర్చీ ఆఫర్ చేస్తారు కూర్చుంటారు వీళ్ళు వచ్చేటప్పుడు నోట్బుక్ తెచ్చుకుంటారు నోట్బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఆర్ టూ త్రీ డేస్ ఆల్రెడీ అయిపోయినాయి క్వశ్చన్ అయిపోయినాయి ఓ ఏడు వందల అడిగేశారు ఇప్పుడు కన్సంటేషన్ పద్ధతి అనమాట అడుగుతారు हिंदी ल हिंदी होते इंग्लिश लो येद भाषा तेलगू मत उपोजू लांग्वेज आपको ट्रांसलेटर उठास्टर ओके आपको हिंदी आएगा ना हाँ आएगा, आएगा। देखिए जी मैडम इसके पहले जब आए आप, आपने बताया था कि वो पिल्ले आपको एयरपोर्ट पर छोड़ा लेकिन पिल्ले ने बताया कि आपको नहीं छोड़ा आप क्या बोलते अभी अड़ नहीं नहीं मैं पिल्ले के साथ ही गया था पिले आया था मेरे साथ कौन सा एयरपोर्ट में गया कौन सा फ्लाइट से गया बोलते मेरा प्राइवेट फ्लाइट है उसमें गया एयरपोर्ट की इमीडियटली आप। फोन अपड़कपड़े फ्लो अब फोन सर फोन चेसे बी टी फोर ट्वेंटी फ्लैट डिपारचर फ्रम डेली हईदराबाद वाट इज द टाइम अड़ता पेट्रोल फिलोर दाखिल बंकी की एन लीटर फिलोर స్లిప్ ఏది ఇవన్నీ ఎయిర్పోర్ట్ నుంచి తెప్పించేసుకుంటారు ఎంతమంది ట్రావెల్ చేశారు మీతోటి ఈ కోసం ఈమెను అడుగుతారు వెంట నాతో పాటు ఒక ముగ్గురు అడ్వకేట్లు నేను మా ఫాదరు బ్రదరు అందరు పోయాం అంతే వెంటనే పిల్లని పిలుస్తారు పిల్ల కూడా పోయాడు కదా పిల్ల కూడా పిల్లని అడుగుతారు కన్సల్టేషన్ పద్ధతి ఆమె పక్కనే పిల్ల కూర్చుంటాడు ఆ బోలియాజీ ఆ బోలియా ఎయిర్పోర్ట్కి కబ్ కబ్బయే కిత్న బజ్ అయ్యే కిస్కే సాత్ గయే వాడు చెప్తాడు వాడు చెప్పేటప్పుడు ఆమె తినిలోకి గేసాం మాయగా కవిత మేడం ఆగా ఆర్ మే సుబ్బారావు బి హమార సాత్ ఆయా అంటాడు వాడు నిరికిస్తాడు సుబ్బారావుని ఓ సుబ్బారావు కాన్సే ఆయా బి నువ్వు కోనహి చెప్పండి సుబ్బారావు అంటే బుచ్చిబాబు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిబాబు ఆడిటర్ బి ఆయా మళ్ళీ ఆడిటర్ని పిలుచుకొస్తారు వాడు జైల్లో ఉంటే వాడిని పిలిపిస్తారు జైలు నుంచి అప్పటికప్పుడు ఒక వ్యాన్లో బేడీలతో సహా వాణ్ణి పట్టుకొస్తారు మొన్న పట్టుకొస్తారు బుచ్చిబాబుని కూర్చోబెడతారు అప్పుడు బుచ్చిబాబుని అడుగుతారు మహా ఇదిగా ఉంటుంది ఇంత భయం చాలా కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ క్రాస్ ఎగ్జామ్స్ ఆ వర్స్ కూర్చొని అంత కాంప్లికేటెడ్ అంత భయమైన చూపులు ఇదంతా చాలా అందులో దట్టు ఉమెన్ చాలా అయితే చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఏనంటే ముండి నాకు పడుకుని నన్ను అడిగేటప్పుడు ఇట్లా అన్నాడు యువర్ అండర్ అరెస్ట్ అంటే సో వాట్ అన్న ఓకే ఇట్స్ ఆల్ రైట్ నేను లైట్గా తీసుకున్నాను అట్లా అందరూ తీసుకోలేదు కదా మేడం కొంతమంది వీక్ హార్ట్ ఉంటుంది కొంతమంది సిచ్యువేషన్ చూసి ఉండరు వాళ్ళ జీవితంలో చూసి ఉండరు ఇట్లాంటి అదే కాకుండా నిన్న జరిగిన దాంట్లో నిజంగా చేస్తే అరెస్ట్ అన్న చేయొచ్చేమో కానీ బయట చెప్తున్న ఆ బలగాలు మోహరించడం ఆ సినారి ఒక్క మాట్లాడుతా నువ్వు రాత్రి తొమ్మిది గంటలకు పంపిస్తా అనుకున్న వాడికి బలగాలు ఎందుకు మేడం మదన బలగాలు అదే చెప్పండి ఎందుకు అదంతా నువ్వు ఏం అసలు సొసైటీకి ఏం మెసేజ్ పంపదలుచుకుంటున్నావు బలగాలు అదనపు బలగాలు అంటే అర్థం ఏంటంటే ఆమెను అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది చేస్తున్నారు ఏమన్నా అన్లాఫుల్ యాక్టివిటీస్ అయినా సోషల్లో లాండ్ అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందేమో అందుకని చెప్పి బలగాలు తెప్పించుకుంటారు సహజమే నన్ను వదులుతావు అని తెలుసు ఇంటికి పంపించడానికి అంతమంది అవసరం లేదు నీకు తెలుసు వదులుతావని యాక్చువల్గా ఆరు గంటలకే పని అయిపోయిందంట ఆమెది ఆరు గంటలతో క్లోజ్ ఆమె ఇన్వెస్టిగేషన్ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు తొమ్మిది దాకా చెప్పండి ఒకవేళ నిజంగానే డాక్యుమెంటేషన్ చేయాలనుకోండి ఈరోజు వస్తావు కదా రేపు వస్తావు కదా లేకపోతే నువ్వే వెళ్ళు ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటుందో ఢిల్లీలో ఆమె ఇంటికి వెళ్ళి సంతకాలు తీసుకో ఒక లేడీని ఇది చేయాలి కదా మరి కన్సిడర్ చేయాలి కదా నువ్వు అవి ఎందుకు చేయట్లే వీళ్ళు అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం అంటున్నా వాళ్ళ సాడెస్ట్ మెంటాలిటీ ఇబ్బంది పెట్టాలనేది ఇబ్బంది పెట్టాలి అక్కడ పెట్టాలి పెట్టి తీరుతాం అనేటువంటిది అందులో ఈమె ఒక మిస్టేక్ చేస్తుంది మేడం ఈమెను వదిలేయంగానే బయటకు వచ్చి కార్ ఎక్కేటప్పుడు ఇట్లా ఇట్లా అందుబెడతాను విక్టరీ ఈ సీన్లు రికార్డు వాడు చూస్తారు మళ్ళీ తర్వాత ప్రోగ్రామ్స్ చూస్తారగా వాళ్ళు కూడా చూసినప్పుడు నువ్వు విక్టరీ గెలిచినట్లుగా ఇట్లా సింబల్ ఇచ్చావు సింబల్ చేయగానే అది వీళ్ళకి కాలుతుంది ఆహా నువ్వు అట్లా ఉన్నావా నువ్వు అంటే మీడియాకి వెళ్ళగానే మా మీద ఎగేషప్తావు నువ్వు మళ్ళీ అంటే కార్యకర్తల కోసం డిసపాయింట్ కాకుండా జనరల్ గా రాజకీయ నాయకురాలుగా మీరు భయపడకండి ధైర్యంగా ఉండడం చెప్పడానికి అంటే నేను గెలిచాను అని చెప్పడం గెలిచామండి ఎక్కడికి ఈ రోజు మళ్ళీ అంతమంది మూడు వందల మంది బలగాలని కేసీఆర్ ఇంటి ముందు అక్కడ ఢిల్లీలో మహిళలు మహిళా పోలీసులు వాళ్ళు భద్రతా బలగాలు అంతా కలిపి అంత మందిని మోహరించాము ఇలాగొక వెహికల్ ఇస్తే వెళ్ళిపోతుంది కదా తీసుకెళ్ళడానికి కూడా ఇంతమంది ఒక బలగాలి మేడం నన్ను ఒకరిని పట్టుకెళ్తాను గుంటూరుకి ఆరు వెహికల్స్ ఆరు ఇన్నోవాలు అవసరమా ఒక్కడిని గుంటూరు తీసుకోవడానికి ఇన్వాల్వ్ అవసరమా అంటే ఇంటర్నల్గా తీయడానికి అంటే ఏదో జరుగుతుంది ఏదో జరగబోద్దని భయం భయపెట్టడానికి కాదు అందులో మధ్యలో కూర్చోబెట్టి అటొకడు ఇటొకడు అటొక ఎస్ఐ ఇటొక ఎస్ఐ ముద్దు డ్రైవరు కానిస్టేబుల్ వాడి పక్కన ఇంకో కానిస్టేబుల్ గన్మేన్ ఎందుకు ప్రజాధనం వేస్ట్ కాదు ఇదంతా ఈరోజు ఏదైతే తన మీద పదే పదే అభియోగాలు మోపిర తను మా ఫోన్స్ని డెస్ట్రాయిడ్ అనే మాటని మనం విన్నాము అయితే తను ఈరోజు నా ఫోన్లు ఏవైతే ఉన్నాయో నా పాత ఫోన్ల కనుంచి ఇవిగో నేను ఏ ఫోన్ ఇంతవరకు నేను పగలగొట్టుకోలేదని మీడియాకు చూపిస్తూ వెళ్ళింది కదా ఏంటి మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు ఆమె నేను ఏ ఫోన్ పగలగొట్టలేదని వాడికి స్టిక్కర్స్ అంటించుకొని మరి ఆ ప్లాస్టిక్ పేపర్లో పెట్టి చూపించింది ఈరోజు ఎటు తిరగపోతుంది ఒకవేళ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అట్లా కాదు ఫోన్లు పగలగొట్టింది అనేది వచ్చిందంటే నిప్పులేదే పొగరాదు అసలు ఆ విషయమే తెర మీదకి రాదు ఆ ఫోన్లు బగాలు కొట్టిన అంశం ఇప్పుడు వచ్చింది మొదట్లో వచ్చేసింది ఆ అంశం చాలా కాలం కిందటే వచ్చింది ఫోన్లు బగాలు కొట్టింది అన్నప్పుడు అక్కడ పగిలిపోయిన ఫోన్ ముక్కలు సిమ్లు అన్నీ దొరికినాయి అవన్నీ వీళ్ళు ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకొని దాన్ని మార్క్ చేసి పెట్టుకున్నారు మీద ఆ సిమ్ కనెక్షన్స్ అంతా వీళ్ళు క్వశ్చన్స్ అడిగి తెప్పించుకున్నారు డీటెయిల్స్ ఏ నంబరు ఏ ఫోన్ ఏ నెంబరు దాని మీద కాల్ డేటాలు కూడా వచ్చేసినాయి కాల్ డేటాలు వచ్చినాయి మనిషి దగ్గర పాత ఫోన్లు ఉంటే ఉండొచ్చు ఇప్పుడు మా ఇంట్లో ఐదు ఫోన్లు ఉన్నాయి పాతవి ఎప్పుడో నైంటీ సెవెన్లో వాడిన ఫోన్ కూడా ఇంకా నా దగ్గర పనికిరాని ఫోన్ ఒకటి ఎట్లా ఉండబోతుంది అంటే మళ్ళీ ఈరోజు అంతా క్యూరియాసిటీ ఉంది ఏం జరగబోతుంది రోజు ఎక్స్ట్రా ఈ రోజు కూడా ఏం జరగదు నేను అనుకుంటా కానీ రేపు జరుగుతుంది రేపు ట్వంటీ థర్డ్ ఈ రోజున ఇంకా వదిలేస్తే ఆమె సిక్స్ ఓ క్లాక్ వదిలేచ్చు కొంచెం తొందరగానే ఇవాళ వదిలేచ్చు కానీ రేపు పన్నెండు గంటలకల్లా షో క్లోజ్ అయిపోతుంది రేపు ఫెస్టివల్ ఉంది ఫెస్టివల్ మనకి అక్కడ కాదు కదా ఢిల్లీలో ఫెస్టివల్ లేదు కదా మేడం అందుకని ఏం చేస్తారంటే పన్నెండు గంటల కల్లా వీళ్ళు షో షో క్లోజ్ చేసేసి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేస్తారు అట్లా ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి కనుక నువ్వు వదిలేస్తే సెక్షన్ సిక్స్టీ టూ టూ కింద నువ్వు బుక్ అయిపోతావు ఈడీ బుక్ అయిపోతుంది వాళ్ళకి టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది ఏం చేశారు అప్పుడు వాళ్ళకి సెక్షన్ సిక్స్టీ టూ టూ సబ్ ప్లస్ టూ కింద వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది సరే మీరు అంటున్నారు ఖచ్చితంగా ఈ ఈ యాంగిల్లో చూసుకుంటే రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా వాళ్ళకు స్టెప్ తీసుకుంటే ఇంత స్టెప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు గంటలు అన్నది నేను అదే కదా సాధింపు చర్య ఇప్పుడు నువ్వు చెయ్యి ఈ పని ఏదో చెయ్యి ఎప్పుడు చేస్తావు ఆమె అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది కదా వెళ్ళినప్పుడు కస్టడీ పిటిషన్ వేస్తారు కదా ఒక కస్టడీ పిటిషన్ వేసుకొని మాకు ఈమె కస్టడీ వారం రోజులు కావాలి మాకు పది రోజులు కావాలి అని అడగండి కోర్టు కస్టడీ ఇస్తుంది నువ్వు పది రోజులు అడిగితే ఏడు రోజులు ఇస్తుంది వారం అడిగితే కనీసం నాలుగు రోజులు ఇస్తుంది ఆ నాలుగు రోజులు పిలిపించుకొని అడుగు క్వశ్చన్లు ఎందుకు మీరు ఇట్లా అనవసరంగా వాళ్ళకి క్యూరియాసిటీ క్రియేట్ చేసి అదనపు బలగాలని మోహరించి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు సొసైటీకి చెప్పండి ఆ అవకాశం అయితే ఉంది కదా కస్టడీ తీసుకొని విచారించే అవకాశం అప్పుడు విచారించుకో కావాలంటే చెప్పండి అట్లా చేయట్లే వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సాడిస్ట్ మైండ్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు శాడిస్ట్లు అనమాట వాళ్ళు కొంత కొంతమంది ఆఫీసర్లు చాలా బాగుంటారు నాకు ఉన్న ఆఫీసరు రాజుగారు అని ఏలూరు సిబిఐ ఎంత నైస్ మ్యాన్ అంటే థరో జెంటల్ మ్యాన్ అంటే మా అల్లుడితో కూడా ఫోన్ చేసి మాట్లాడతాడు ఏం గణేష్ బాగున్నావా వెళ్ళేవా ఆఫీస్కి వచ్చావా అంత పర్సనల్గా రేపో డెవలప్ చేసుకున్నాడు ఆయన ఎంత బ్యూటిఫుల్ ఆఫీసర్స్ అండి ఎంత ఎక్సలెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎంత మర్యాదగా మెరుగారు నాతోటి వాళ్ళు అంత మంచి టీమ్స్ ఉంటాయి ఒకసారి ఇక నార్త్ ఇండియన్ టీమ్స్ రామ్ సింగ్ అనుకుందాం నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఓ ఒక్కొక్కడే ఈగో ఎంత ఈగో మామూలు ఈగోనా వాళ్ళది వాళ్ళ బట్టలు బ్రాండెడ్ షర్టు ఏది వ్యాన్ హ్యూసెన్ ఒక్క షర్టు ఐదు వేల రూపాయల షర్టు మఫ్టీలో ఉంటారు కదా మఫ్టీనే షర్టు ప్యాంటు కలిపి పదిహేను వేల రూపాయలు అక్కడ వాళ్ళ వాచ్ కానీ ఏంటి కానీ అంత చూపించుకుంటారు వాళ్ళు కడక్ అనమాట అంటారు చూడండి అంత ఉంటుంది వాళ్ళ బట్టలు సో అయితే ఈరోజు వదిలితే సిక్స్ ఓ క్లాక్ వరకు వదలొచ్చు ఈరోజు ఒకవేళ మిస్ అయితే రేపు డెఫినెట్గా మధ్య అంటే ఎట్లా మళ్ళీ రేపు విచారణకు పిలిచిస్తారు వాళ్ళ అదుపులోకి తీసుకోవాలంటే ఇంకా లోపల నుంచి అదుపులోకి తీసుకోవాలి అంతే 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 చెప్పేస్తారు ఇంకా బయటకు రాదు లోపలికి వెళ్ళిపోగానే కుటుంబ సభ్యులు ఫార్మాలీస్ డాక్యుమెంటేషన్ అన్ని రెడీ చేసుకుంటారు కంప్లీట్ గా సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళకి ఆ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా ఆ ల్యాప్టాప్లో మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది స్పెలింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటారు ప్రింటౌట్స్ తీసేసుకుంటారు కాపీలు కోర్టుకి ఒకటి సబ్మిట్ చేయాలి ఈమెకొకటి ఫ్రీ కాపీ ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఒక మూడు నాలుగు సెటిల్ పెట్టుకోవాలి అన్ని హార్డ్ కాపీలు తీసేస్తారు ప్రింటర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ప్రింటర్స్ జంబో ప్రింటర్స్ ఆ జంబో ప్రింటర్స్ పెట్టి తీసేస్తారు కాపీలు అంతా రెడీ చేసుకున్న తర్వాత వెహికల్ ఉందా వెహికల్లో పెట్రోల్ ఉందా మొత్తం రూట్ క్లియర్ ఉందా చూసుకుంటారు చూసుకున్న తర్వాత అప్పుడు చెప్తారు యువర్ అండర్ అరెస్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు వాళ్ళ ఫాదర్కో బ్రదర్కో ఎవరికో ఇంటర్ హస్బెండ్కో ఇంటిమేట్ చేసేస్తారు చేస్తారు ఆమె కూడా చెప్తుంది ఫస్ట్ ఆమె చెప్పనిస్తారు దానికి కూడా ఫోన్ వాళ్ళే ఇస్తారు చెప్పమని చెప్పమని వాళ్ళ ఫోన్లోనే తర్వాత మళ్ళీ వీళ్ళు హిందీలో మాట్లాడో ఇంగ్లీష్లో మాట్లాడి కమ్యూనికేట్ చేసేస్తారు ఈ రకంగా జరిగింది ఇంక మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు అక్కడికి ముగుస్తుంది ఇది అలా ముగియని నేపథ్యంలో కనుక వదిలేస్తే ఇండా చెప్పా వాళ్ళ పీకప్ జుట్టేసుకుంటుంది రెండు రకాలుగా చుట్టుకుంటుంది ఒకటి సుప్రీంకోర్టు ట్వంటీ ఫోర్ వదలడు ట్వంటీ ఫోర్త్ నాడు సుప్రీంకోర్టు వదలడు వీళ్ళని ఈడీని సెకండ్ సెక్షన్ సిక్స్టీ టూ టూ వీడకు జుట్టుకుంటుంది ఏ పాయింట్స్ అడిగే అవకాశం ఉంటుంది వీళ్ళని అప్పుడు చుట్టుకోవడానికి అనుమానితురాలు అంటే పిల్లయి లాంటి వాళ్ళు ఆమె పేరు చెప్పారు కాబట్టి అనుమానితురాలుగానే మేము విచారించినాము తగిన డాక్యుమెంట్స్ ఏమి నుంచి మాకు లభించలేదు ఆమె నేరం చేసినట్టుగా మీన్స్ ఆమె ఎక్కడ మనీ లాండరింగ్ పాల్పడినట్టుగా అనిపించలేదు అనే అంశాన్ని వాళ్ళు తెలియజేస్తే ఎంత కావాలి టైం ఓకే టైం దగ్గర ఎంత టైం నాలుగు రోజులు కావాలా నాలుగు పదల నలభై గంటల ఇన్వెస్టిగేషన్ అది చెప్పండి నలభై గంటలు చేస్తారు ఇన్వెస్టిగేషన్ మీరు ఇప్పుడు మళ్ళీ రేపు రేపు కొంత టైము ఇవాళ రేపు కూడా యాడ్ చేసుకోవాలిగా అంటే మొత్తం యాభై గంటలు అయితే అయితే ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా రేపు ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ తన అదుపులోకి తీసుకుంటే వీళ్ళు ఇరవై నాలుగులో సుప్రీంకోర్టులో తనకుండే రైట్స్ గురించి అది ఇన్ఫ్రుక్చువస్ అయిపోతుంది అది ఏమవుతుంది వేస్టింగ్ కేసు అది విత్తనాలు చేసుకుంటారు ఇక చేసుకొని బెయిల్ పిటిషన్ చేసుకుంటారు అది కూడా అక్కడ ఏంటని లేదు బెయిల్ ప్రాబ్లం అది అది వచ్చి నువ్వు ఎండి ఈడీ కోర్టులో వేసుకోవాలి ఈడీ కోర్ మన జడి లక్ష్మణ్ గారు చెప్పారు ఒక విషయం ఈడీలో కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది ఎంతవరకు ఛాన్సెస్ ఉంటది అది ముందస్తు బెయిల్కి ఇంకా ముందస్తు బెయిల్ అంటే అరెస్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాసెస్ లో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం ప్రాసెస్ ఇంకా కస్టడీలో ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వరు అంటే ఇప్పుడు ఆల్రెడీ తన అరెస్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు చేసుకోవడానికి అయితే అవకాశం అవకాశం ఉంది కానీ అది ప్రాబ్లం ఏంటంటే నువ్వు పిలిచిన ఏం కానీ నీకు డైరెక్ట్గా ఇది నెంబర్ అయిపోదు ఇవాళ పిటిషన్ వేయాలి దాన్ని చెక్ పుట్ అప్ చేయాలి నంబర్ అవ్వాలి అది ఒక కోర్టుకి మేడోవర్ అవ్వాలి మేడోవర్ అంటారు దాన్ని ఆ మేడోవర్ అయిన తర్వాత అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కాపీ వేసి ఉంటారు అనుకోవచ్చు ముందస్తుగా వేసి ఉండదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాపీ ఇవ్వాలి వాడు ఏమంటాడు తెలుసా వీళ్ళ మనిషే పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసర్ ఐ విల్ ఫైల్ కౌంటర్ అంటాడు ఐ వాంట్ వన్ వీక్ టైమ్ అంటాడు ఏ ఎక్స్టెండ్ అయిపోతుంది అది ఇట్లాగే కదా యాంటిస్పేటరీ బెయిల్ అంటే పదిహేను రోజుల ప్రక్రియ అది పదిహేను రోజుల ముందు నుంచి నువ్వు ఫాలో అవ్వాలి దాన్ని అప్పుడు నీకు యాంటిస్పేటరీ బెయిల్ నెంబరే బెంచ్ మీకు ఎన్ని రోజులకు వీళ్ళు వాళ్ళు సరే వీళ్ళు ఒకవేళ అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని రోజులు కస్టడీకి తీసుకుంటారు మీరు అడిగినట్టుగా పది రోజులు అడిగితే ఏడు రోజులు కస్టడీకి ఇస్తారు ఈ కస్టడీ ముగిసిన తర్వాత ఎన్ని రోజులకు బెయిల్ వచ్చి కస్టడీ ఏడు రోజులు అయిపోతే పదో రోజు బయటకు వచ్చేస్తుంది అంతే కస్టడీ అయిపోతే ఇంకంతే కదా మొత్తం విచారణ అయిపోతుంది మొత్తం అడగాల్సిన కోసం దానికి అడిగేస్తారు అయిపోయి మ్యాటరింగ్ అండ్ డేస్ మళ్ళీ బెంచ్ మీదకి రావడానికి ఎంత టైం పడుతుంది అది తర్వాత ఇప్పుడే కాదు అది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది అది థ్యాంక్ యూ సో మచ్ సార్ అక్కడ చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ క్లియర్ గా చెప్పారు